పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నేడు పార్వతీపురం పట్టణంలో టీడీపీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో తెలుగు తమ్ముళ్లు అసమ్మతి రాగం. ఈ విస్తృత సమావేశానికి హాజరైన రాష్ట్ర స్థాయి నాయకులుల ముందే కుమ్మలాట. టీడీపీ పార్టీలో భగ్గుమన్న విభేదాలు, టీడీపీ ఇన్ఛార్జ్ బోనాల విజయ్ చంద్ర తీరుపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు ఏకపక్ష ద్వారంతో వెళ్లి నాయకుణ్ణి కొనుక్కో లేకుండా వెళ్లడంపై అసమ్మత వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో కనీసం బీసీలకు ఎక్కడ విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనాల విజయచంద్ర మండల మరియు పట్టణ స్థాయి నాయకులకు సమావేశానికి పిలుపులు అందలేదని తెలుగు తమ్ముళ్లు వాగ్దానం. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నాయకుడు తీరు మారుకుంటే పార్టీని వీడుతామంటున్న తెలుగు తమ్ముళ్లు. సీనియర్ నాయకులకు కనీసం విలువ కూడా పార్టీలో దక్కటం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన మూడు నెలల్లోనే రెండో చోట టీడీపీ కార్యాలయం స్థాపించారని తెలుగు తమ్ముళ్ల ఆవేదన. పార్టీలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కు పార్టీలో సరైన గుర్తింపు ఈ మధ్యకాలంలో లభించకపోవడమే ఈ అసమ్మతికి కారణమని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు ఏముందంటే ఇన్ఛార్జ్ గారు మా బాస్, ఇదేదో కంపెనీ కాదు, దీనికి ఎండి కాదు, కూర్చోవలసిందే.